ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అని కొడుకున్నాడు, అదేవిధంగా వాళ్ళ కొడుకు డకాయి కొడుకు ఒకడు ఉంటాడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతుర్ల ఫోటోలు, అక్కల ఫోటోలు, చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బట్టలు ఊడదీసి కామెంట్లు పెట్టాను. ఆ కొడుకు కూడా భార్గవ రెడ్డి ఉన్నాడు, వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాడు కాదు, ఈడు ప్రభుత్వ సలహాదారుడు, ఒకప్పుడు సబ్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్, జూనియర్ ఎడిటర్, ఈనాడ పత్రికలు కూడా చేస్తున్నాడు. ఈ కొడుకు కూడా వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు. 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటి ఏంటంటే తిరుమల కోణం, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండ, తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతారు, ఫస్ట్ నుంచి చెప్తానే ఉండను నేను చాలా గట్టిగా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో, శ్రీనివాసుడితో, గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడో ఇలా నాయన, ఆయనే పోయాడు అడవిలో పడి. ఈడెంత, ఈయనెంత, ఈడెంత అంటాను నేను డైరెక్ట్గా. ఈరోజు 165 సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్కి మద్దతు కావచ్చు, బీజేపీ మద్దతు కావచ్చు, చంద్రబాబు గారి ఆయన పడ్డ కష్టం కావచ్చు, వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు, ప్రజల చైతన్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వరతో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే 100% జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు, 2. పాత కేసులు అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు, వెంకటేశ్వర స్వామి మెల్లలో ఉండే హారాల దగ్గర దొరికిపోతాడు మనిషి. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు 3 పెళ్ళిళ్ళే అన్నాడు. ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి, చీరా జాకెట్ వేసి, లంగా ఓణి వేసి, నిండు ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను. మా ఇచ్చి 12 బిడ్డని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైనా ఆ బిడ్డ రూపాలని పెంచుకొని గాడిది కొడుకు అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం. ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది. ఫస్ట్ ఏం చెప్తున్నా, నెల్లూరులో 10కి 10 ఇంతవరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలా. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కు పెడతారు. ఎవరి దగ్గరైతే చేత బూతులు తిట్టించారో, ఎవరైతే బోరుగడ్డలు, పంచి ప్రభాకర్ కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి కావచ్చు, దాని తర్వాత ఈ పోరంబోకు నా కొడుకు, ఈ డకాయిట్ నా కొడుకు పోసాన కృష్ణమురళి గారు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు. ఈరోజు ఏమైపోయాడు వీడు? మైహోం భూజాలు 4 ఫ్లోట్లు ఎక్కడికి వచ్చి గాడిద కొడుకి, వీడి గన్మేళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి? తర్వాత ఈ వేణుస్వామిని ఇంకో డకాయిట్ నా కొడుకు గురించి చెప్పాను. ఈరోజు ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు, నేను మొన్నే చెప్పాను నా కొడుక, నువ్వు పిల్లకాయల జీవితాలతో ఆడుకో, మాకు సమంతా గతి నాచెత్తిన గతి ఎక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్య రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు. నా తప్పు అయిపోయింది, నేను ఇంకా చేయను. ఈరోజు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? నేను ఆ రోజే చెప్పేవాడు డకాయిట్ నా కొడుకని. కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మాట, పూర్తి మద్దతుతో ఆ దేవుడి వల్ల నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద, మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటివో, ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటివో, ఎన్ని పెడద్రాలకి వచ్చే అర్థాలు వచ్చేటివో మీకు ఎవరికి తెలియదు, చెప్పుకోవాలి. సౌరాత్రిలో డోర్లు కొట్టేవాళ్ళు, నేను వెళ్తూ ఉంటే వెనక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది. రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు, వైసీపీ నా కొడుకులు, గొట్కా నా కొడుకులు, జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. నా కొడకల్లారా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? కిరాకార్పీ అన్నీ వదులుకొని రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా? ఎవరైనా మాట్లాడగలరా? మీకు దమ్ముంటే నా కొడకల్లారా, 4 ఏంటన్నా, 4 మీ ముందే ఉండే నా కొడకల్లారా, 165 సీట్లు, 20 ఎంపీ సీట్లతో కిరాకార్పీ ఈరోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరాకార్పీ, మీరు ఎంతమందికి దమ్ముందా నా కొడకల్లారా? మినిమం చదువుకోవడం చేత కాదు నా కొడకల్లారా, గొట్కాలు వేసుకునే నా కొడకల్లారా, గోండా నా కొడకల్లారా, పశువులు నా కొడకల్లారా, మృగాలు నా కొడకల్లారా, రండి నా కొడకల్లారా. ఇప్పుడు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్, తట్టుకోగలరా? పప్పు పప్పు అన్నారు, దిగింది నిజమైన నిప్పు, ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారు, మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా, మేమంతా సిద్ధమని పెడితే చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో
కాంపౌండ్లో 3 గంటలు ఎక్కడ రోజుకు 3 సభలు నడిపిన ఆయన చతురత ఎక్కడ? ఆయన చరిత్ర ఎక్కడ? మొహమీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా, ఋషికొండలో ఉండే రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది, కొడుకు కిడ్నీలో రాయి తగలుతుంది. ఎక్కడ పోతాడు ఆడు? ఆడే పోతాడు. ఈరోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులు. అవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం. వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా? అక్కడ ఇల్లు కట్టుకుంటావా? వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా? వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద నువ్వు పౌను పొరాకులు, సిగరెట్లు, మటన్లు, చికెన్లు వండుకొని తింటావా? నువ్వు వండుకోతలేదా? నువ్వు లైవ్ టీటీగా నేను మాట్లాడతా. నీ సడుగుళ్ళు, నీ మునరా కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు? ఈరోజు 1000 రూపాయలు టికెట్లు సామాన్య మానవుడు గోయిందంటారు. ఈరోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు. ఒకప్పుడు చక్కటి మజ్జిగ, కాఫీ, చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైస్, కర్డ్ రైస్. ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు హయ్యావలం. ఈరోజు ఏమైంది? ఈ గాడిద కొడుక్కి వెంకటేశ్వర అంటే నీకెందుకు అంత చలక చులకన? ఈరోజు ఏమైంది నీ బతుకు? నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్. పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ రెడ్డి, నీ ఐప్యాక్ టీము కోడక ఈ కొడాలని ఎట్టుపోయినాడు? ముసలోడు బొచ్చుగాడు అన్నాడు. ఎరా బొచ్చుగా, నా కొడక రారా నువ్వు? ఎక్కడ నువ్వు రాను ముందు మాట్లాడుతావు? నా కొడక తలదించుకొని ఈడు ఆ వలమనేసి గడవరవాడు తలదించుకొని పోతావు? ఏం సిగ్గులేదా నా కొడకలారా? ఎలా మీకు ఎలా ఓట్లేస్తాను అనుకున్నారా మీకు జనాలు? మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా? ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్ క్యాండిడేట్లో మాట్లాడుకోవాలా? ఈరోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగజారిపోయినావు నువ్వు? గొట్కా నా కొడకలారా మీరు? ఏడా పేరు నానియాడు? ఏడా పేరు కిట్టుగాడు? ఏడాడు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఏడుగాడు? ఏడే వేమిరెడ్డి ప్రగవాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు? ఏమో ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు? చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదుపొక్కలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్యా, ఎంత సౌండ్ దగ్గర పోతుంది? రోజమ్మయ్యా, రోజా మా అత్తే. అది కాదు కాదు, ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ పరిచయం తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కసుమూరు దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం? నేను 2 సినిమాలకి కోడైరెక్టర్గా క్రిస్టియన్ మూవీకి చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కాదు, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు టింగు టింగు, నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వరం దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్న చెప్పాను. జగనన్నా, జగనన్నా, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి గాడిద కొడకలారా మీకు 10